ఇది స్వయంభూనా లేకపోతే ఎవరన్నా రాజులు ఎవరన్నా ఈ వీడియోలో మీకు ప్రకృతిలో మమేకమై ఉన్న ఉండ్రుగొండ హిల్స్ మరియు ఇప్పటి వరకు ఎవరికీ ఎక్కువగా తెలియనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. మీరు చూస్తున్నది నేషనల్ హైవే 65. ఇక్కడ నుండి సూర్యాపేట 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇటువైపు కోదాడ 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు చూపించబోతున్న ఉండ్రుగొండ నల్గొండ జిల్లా చివ్యముల మండలం వల్లభాపురం విలేజ్లో ఉంది. ఈ ప్లేస్ NH-65 నుండి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అయినా ఎవరికీ ఎక్కువగా ఇది తెలియదు. మనము పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు మధ్యలో ఉన్న దారిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఉండ్రుగొండ గ్రామ పంచాయతీ ఈ ప్లేస్ ఖమ్మం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఖమ్మం టు సూర్యాపేట రోడ్డున వస్తున్నట్లయితే మోతే దాటిన తర్వాత మీరు లెఫ్ట్ టర్న్ తీసుకొని నామవరం విలేజ్ మీదుగా నేషనల్ హైవేకి రీచ్ అవ్వచ్చు. మీరు కోదాడ వచ్చి కూడా కోదాడ టు సూర్యాపేట నేషనల్ హైవేలో కూడా రావచ్చు. ఇది ఎన్నో సంవత్సరంలో దీని చరిత్ర? 500 సంవత్సరాల క్రితం గుట్ట పుట్టినప్పుడే దేవుడు పుట్టినట్టండి. 500 సంవత్సరాల క్రితం కానీ అసలు ఇది మొత్తం అడవేగా? ఆ గుట్ట కొన్నది గోపాల స్వామి గుడి మంత్రి బావి అయిన దానికి దానికి దీనికి మా ఊరి పిల్లగాడంతా కృష్ణ కుమారి కొడుకు సూర్యాధర కొడుకు గొల్లగారు కొడుకు అంతా 10-20 మంది ఆ దేవుళ్ళ మొత్తం దర్బారు అన్ని ఫోటోలు తీసుకొస్తారన్నమాట. ఓహో, ఇది స్వయంభూనా లేకపోతే ఎవరన్నా రాజులు ఎవరన్నా? రాజులే, కార్తీక రాజులే పరిపాలించారండి. ఓకే, మీది ఇక్కడ ఉండుకోండి. కానీ లోపలికి వస్తా ఉంటే మొత్తం అడవిలోకి వచ్చినట్టే ఉంది. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 18 సంవత్సరాలు అమ్మబడికి. అవునా? వాళ్ళు ఈ రోజు రాలేదా? అవునా, ఒక అతను అయితే కనిపించాడు. ఒక బాబాను ఒక అతను వస్తున్నారు. అంటే రోజుకి ఎంతమంది వస్తారు ఇక్కడికి? జనం బాగానే వస్తారు కానీ కొబ్బరికాయలు కొట్టడం తక్కువ అండి. కొబ్బరికాయలు కొనంటే బాగుపడతాం. ఎవరు? లింగయ్య. లింగయ్య ఖమ్మమేనా? ఓహో, మిర్చి మా
ఓహో ఇప్పుడు అక్కడే ఉంటున్నాడా? ఓహో ఓకే. కోతులు ఏమైనా ఉంటాయా? ఓకే ఓకే. ఉండ్రుగొండ గిరులు పర్యాటక సిరులు. సూర్యాపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండ్రుగొండ, ధర్మాపురం, మహమ్మదాపురం, హిమాంపేట, దురాజుపల్లిని ఆనుకొని దాదాపు 1000 ఎకరాల అభయారణ్యంలో ఉన్న 8 కొండలు ప్రాకృతిక సౌందర్యానికి మచ్చుతునకలు. ఈ గుట్టపైన కొలువైన స్వయంభు శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి అడిగిందే తడవుగా వరాలిచ్చే అభయప్రదాతగా ప్రసిద్ధి. ఉండ్రుగొండ ఓ మంచి పర్యాటక ప్రాంతం అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉండ్రుగొండ గిరిదుర్గమును క్రీస్తు శకం 3 నుండి 5 శతాబ్దముల మధ్యన విష్ణుకుండినులు పరిపాలించేవారని చరిత్ర చెప్తుంది. విష్ణుకుండినులు పాలనానంతరం కొన్ని శతాబ్దాల తర్వాత కళ్యాణ చాళుక్యుల వంశంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. కళ్యాణ చాళుక్యుల పిమ్మట మిత్రరాజులైన కందూరు చోళులు వీరు సామంతరాజులుగా ఇక్కడ ఏలుబడి చేసినారని చరిత్రకారులు చెబుతున్నారు. కందూరు చోళుల అనంతరం వారి సామంతులైన రేచర్ల పద్మనాయకులు ఏలినారని వినికిది. ఎవరికీ తెలియనటువంటి ఉండ్రుగొండ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నిజాం సైన్యము భారత సైన్యాన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధమైనది ఈ ప్రదేశంలోనే. ఉండ్రుగొండనే దేవతల కొండగా కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు చెప్పిన రాజులందరూ కూడా వారి వారి పరిపాలనా కాలంలో ఎన్నో గుడులను కట్టించారు. ఇక్కడ ఉన్న గుట్ట ఆకారం శయన నరసింహస్వామి ఆకారాన్ని పోలి ఉంటుంది. కాలభైరవుని విగ్రహం. ఇక్కడ కోతులు అధికంగా ఉన్నా కానీ అవైతే మన జోలికి రావట్లేదు. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయటానికి ఈ విధంగా దారి ఉంది. ఈ ఉండ్రుగొండలో మొత్తం 8 కొండలు ఉన్నాయి. ప్రతి కొండ మీద కూడా దేవాలయాలు, కోటలు మరియు నీటి కోసం సరస్సులు ఉన్నాయి. టెంపుల్ ముందు మీరు చూస్తున్నది కొలను. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు విగ్రహం 6000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నట్లు భావిస్తున్నారు. రేచర్ల పద్మనాయకులు 9వ మరియు 10వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ ఈ టెంపుల్తో పాటు చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఇంకా ఈ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.